हाय फ्रेंड्स वेलकम टू पविस् वंटलु नेनु मी पावनी ई रोज मनम ब्रेड आम्लेट टोस्ट एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंटुन्नाम दीनिनी चाला सिंपल गा ब्रेकफास्ट टाइम लो गानी ईवनिंग टाइम लो गानी चेसुकोवच्चु ముందుగా బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ కు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 3, కోడిగుడ్లు 4, బటర్ 2 టీ స్పూన్స్, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ 1, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, కారం పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని అందులోకి ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వైట్ yellow కలిసేలా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కారం పొడి, ఉప్పు, కొత్తిమీర వేసుకొని మరొకసారంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద pan పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. pan వేడయ్యాక స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ బటర్ వేసుకొని pan మొత్తం ఈవెన్ గా అనుకోవాలి. మీరు కావాలంటే నూనె అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ ని తీసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమంలోకి డిప్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా మరొక వైపు టర్న్ చేసుకోవాలి. బ్రెడ్ ని ఇలా డిప్ చేయాలి కనుక వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న బ్రెడ్ స్లైస్ ని pan మీద పెట్టేసుకోవాలి. బ్రెడ్ కొద్దిగా టోస్ట్ అయిన తర్వాత బ్రెడ్ పైన 1 టీ స్పూన్ ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు బ్రెడ్ ను అలానే ఉంచుకోవాలి. 1 మినిట్ తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత కూడా ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటూ బ్రెడ్ స్లైస్ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు టోస్ట్ చేసుకోవాలి. చూడండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్ లోకి తీసుకుందాం. మిగతా కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ గా బ్రెడ్ ఆమ్లెట్ టోస్ట్ రెడీ చేసుకున్నాం కదా. దీనిని ఇలానే అయినా తినొచ్చు, లేదా కెచప్ తో పాటు తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీ తో కలుస్తాను. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్.